హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, అందరి ఇళ్ళల్లో కూడా ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదా. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనేం తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్రిడ్జ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, కొందరికి తెలియకుండా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది, అంటే రిపేర్స్ అనేవి రాకుండా ఉంటాయి అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు. సో లేట్ చెక్ వీడియో మనం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో చాలామంది వేడివేడిగా ఉన్న పదార్థాలు పెట్టేస్తూ ఉంటారండి. అలా అస్సలు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వేడిగా ఉన్న పదార్థం పెడుతూ ఉంటే అది వేడిగా ఉంటుంది కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టగానే పక్కనున్న అంటే ఆ వేడి అనేది రిలీజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టగానే. సో వేడి అనేది రిలీజ్ అయినప్పుడు చల్లదనం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం పెట్టిన పదార్థమే కాకుండా దాని పక్కన ఉన్నటువంటి పదార్థాలు కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనం కూల్గా ఉండడం కోసం పెడుతూ ఉంటాము. సో మీరు పెట్టడమే వేడివేడికి పెట్టారంటే కనుక కొంచెం వేడి అనేది రిలీజ్ అయ్యి చల్లదనం అనేది తగ్గి పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా సరే వేడివేడి పదార్థాలు అనేది పెట్టకూడదండి. టిప్ నెంబర్ 2 ఏంటంటే, ఇది చాలామంది ఫ్రిడ్జ్ కొత్తగా కొన్న వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. ఏంటంటే, డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఐస్ గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదా. సో ఆ గడ్డలను ఏం చేస్తారంటే, చాలామంది తెలియక ఏంటంటే స్పూన్తోనో లేకపోతే కత్తితో ఏదైనా ఇన్ఫావి లేదంటే ఏదైనా యూజ్ చేసి దాన్ని పగలు కొట్టేస్తూ ఉంటారు. సో అలా అస్సలు చేయకూడదు. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి. అలా చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఫ్రిడ్జ్ అనేది రిపేర్ అవుతుంది, అది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, మేబీ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సో అవేమి చేయనవసరం లేదండి. పక్కన మనకి బటన్ ఇస్తాడు స్విచ్ బటన్ అనేది. సో దాని మీరు నొక్కారంటే ఆటోమేటిక్గా అవి కరిగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి చాకు కానీ లేకపోతే కత్తెరలు ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటారంటే ఇనిపోయి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. మామూలుగా మీరు స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా అవి వాటర్ అనేవి కరిగిపోతాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, మనం నార్మల్గా సమ్మర్ అయితే సమ్మర్లో పెట్టుకుంటూ ఉంటాం, వింటర్ అయితే వింటర్లో పెట్టుకుంటూ ఉంటాము. కొందరు ఏంటంటే అది ఎప్పుడు దాన్ని అసలు టచ్ చేయరు, అంటే ఎప్పుడు సమ్మర్లోనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఒకవేళ కట్టినా స్విచ్ నొక్కితే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం మార్కెట్ నుంచి బ్రెడ్ కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సో ఆ బ్రెడ్ తెచ్చి తేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అసలు మనం ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతాం వస్తువులు అనేవి, పాడవకుండా ఉండడం కోసం. కానీ బ్రెడ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిగా అయిపోతూ ఉంటుంది, అంత టేస్ట్ కూడా ఉండదు. కొన్ని అంటే బ్రెడ్లో కూడా రకరకాలు ఉంటాయి కదండి. కోకోనట్ బ్రెడ్ ఉంటుంది, మిల్క్ బ్రెడ్ ఉంటుంది, బ్రౌన్ బ్రెడ్. సో ఇలా రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొన్ని టేస్ట్ ఉంటాయి బట్ కొన్ని టేస్ట్గా ఉంటాయి కదా. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టగానే గట్టిగా అయిపోయి దాని ఉన్న టేస్ట్ పోతుంది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, మనం బ్రెడ్కి అంటే దాని డేట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తాడు, అలాగే దాని డేట్ అయిపోతుంది కదా. సో దానికి డేట్ అనేది వేస్తాడు మనకి బ్రెడ్ ప్యాకెట్ మీద, ఒక 5 డేస్, 1 నాక్ డేస్, 1 వీక్ నుంచి ఉండదు. సో అది బయట నిల్వ ఉంటుందండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని మీద వేసినటువంటి డేట్ ఏదైతే ఉందో దాన్ని కంటే ముందే మనం దాన్ని వాడేస్తాం. సో అలాంటప్పుడు అది బ్రెడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి. సో దానివల్ల మనకి మైనస్ తప్ప ప్లస్ ఏది ఉండదు. అది ఒక రంగు గట్టిపడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, అది బయట కూడా నిల్వ ఉంటున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకోవడం, అవసరం లేదు కదా, బయట కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఏవైనా పదార్థాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అవి చల్లగా ఉంటాయి కదా. సో వాటిని తీసి తీయగానే వాటిని వేడి చేసేసుకొని తినేస్తూ ఉంటారు. అది కూడా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం ఏదైనా పదార్థం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది ఎంతో కొంత అంటే దానిలో ఉన్న పోషక విలువలు అనేవి ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతాయండి. అది మీరు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేస్తే మొత్తం దానిలో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయి. ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి మొత్తం దాని అంటే కూలింగ్ అంతా పోవాలి, రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మాత్రమే వేడి చేసుకుని తినాలండి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వేడి చేసుకుని అస్సలు తినకూడదు. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేవి డెఫినెట్గా వస్తాయి. సో అలా ఎప్పుడూ చేయకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత అది కూలింగ్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా పదార్థాలు ఏదైనా సరే, పాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అవి త్వరగా అంటే రూమ్ టెంపరేచర్కి రావడానికి నార్మల్ వాటర్ ఉంటాయి కదా, అంటే ట్యాప్ నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా. సో ఆ వాటర్లో మీరు పెట్టేస్తే త్వరగా అవి రూమ్ టెంపరేచర్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు అలా చేయొచ్చు. బట్ వెంటనే మీరు వేడైతే చేయకూడదు. వేడి చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ పోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే,
చాలామంది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఏంటి అంటే బ్యాడ్ స్మెల్లే, బట్ ఏ టైప్ స్మెల్లో కూడా అర్థం కాదు. ఆ స్మెల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏ పదార్థమైనా సరే మూత పెట్టకుండా పెట్టడం. ఎందుకంటే మూత పెట్టకుండా ఏదైనా పదార్థం పెట్టామనుకోండి దాని ఉన్నటువంటి స్మెల్ అంతా కూడా ఫ్రిడ్జ్ అంతా పట్టేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పదార్థం స్మెల్ ఇంకొక దానికి కూడా పడుతుంది. సో అలాంటప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. ప్లస్ అంటే అన్ని పదార్థాలు స్మెల్ మిక్స్ అయిపోయినాయి అనుకోండి ఆ పదార్థానికి ఉన్నటువంటి టేస్ట్ కూడా పోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మీరు ఏ ఫుడ్ పెట్టినా సరే, ఈవెన్ ఫ్రూట్స్ పెట్టినా సరే, మీరు ఏమైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకోండి. ఫ్రూట్స్ అయితే మాత్రం కవర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి ఇంట్లో ఉన్న కవర్స్ అనేవి పెట్టచ్చు, లేకపోతే వాటికి సంబంధించి కవర్స్ అనేవి మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, సో వాటిలోనే మీరు పెట్టచ్చు. అలా పెట్టినట్లయితే ఒకదాని స్మెల్ ఇంకొక దానికి అంటుకోకుండా, ఐ మీన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఏ దానికి స్మెల్ దానికే ఉంటుంది, ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ని మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకు అంటే అది క్లీన్ చేసుకోలేదు అనుకోండి అస్తమానం మనం ఏదో పెడుతూనే ఉంటాం కదా, ఎంతో కొంత స్మెల్ అనేది ఉండిపోతుంది దాంట్లో, అండ్ డస్ట్ అనేది పెరిగిపోతుంది. ఖచ్చితంగా మంత్లీ ఒకసారి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇది తర్వాత పెట్టి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ముందు పెడదాం అనుకున్నాను, బట్ అది ఎడిట్ చేసిన వీడియో ఎటో పోయింది, మిస్ అయిపోయింది. సో అది నేను మళ్ళీ నెక్స్ట్ మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను, నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది నేను నెక్స్ట్ ఎప్పుడైనా క్లీన్ చేసి చూపిస్తాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే నాన్ వెజ్ అంటే ఏదైనా చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి మాత్రం డెఫినెట్గా బాక్స్లో మాత్రమే పెట్టాలండి. అంటే ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టాలి. లేదంటే అంటే మనకు నాన్ వెజ్ మీద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటూ ఉంటుంది కదా, సో మీరు ఒకవేళ మేబీ సరిగ్గా క్లీన్ చేయకపోతే ఆ బ్యాక్టీరియా మిగిలిన పదార్థాలకు అంటుకుని వాటిని అవి కూడా పాడైపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే నాన్ వెజే మనం ఏదైనా పదార్థం ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది పాడవకుండా ఉండడం కోసమే పెడతాం. అలా అని నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే వారం రోజులు 10 రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. అలా అన్ని రోజులు ఉంచిన తర్వాత మనం తింటే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే నార్మల్గా మీరు ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకొని పొద్దున్న బయట పెట్టారనుకోండి సాయంత్రానికి అది స్మెల్ వచ్చేస్తుంది. అదే మీరు ఫ్రూట్ పెట్టండి అది 2 డేస్ అయినా కనీసం 3-4 డేస్ అయినా అది డెఫినెట్గా బయట ఉంటుంది. సో అది డిఫరెంట్ కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు నాన్ వెజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బట్ ఒక 2-3 డేస్ మించి పెట్టద్దు. దాని తర్వాత అది దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు కూడా నశించిపోతాయి. ఆల్రెడీ సో నశిస్తాయి, మీరు అన్ని రోజులు పెట్టారంటే మొత్తం పోతుంది, ఇంకా దాన్ని తిన్నా కూడా యూజ్ అనేది ఉండదు. సో నాన్ వెజ్ పెట్టే విషయంలో ఇది ఒకటి జాగ్రత్త తీసుకోండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా మనం అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు అయిపోయి కొన్ని కొన్ని పదార్థాలు అంటే వెంటనే ఉపయోగించే పదార్థాలు కూడా మనం డైరెక్ట్గా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు చూడండి, పాలు కానివ్వండి లేకపోతే తేనె కానివ్వండి. సో ఇలాంటివి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలవసరం లేదండి. ఎందుకంటే తేనె ఒరిజినల్ తేనె అయితే మాత్రం మీకు ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది, తడి తగలకుండా ఉంటే బయటే దాన్ని నిల్వ ఉంచుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు ఒక 4-5 నెలలకు ఒకసారి ఎండలో ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుంది, అంతకుమించి మీరు ఏం చేయనవసరం లేదు. తేనె అనేది మనకి బయట నిల్వ ఉంటుంది, బయట నిల్వ ఉండే వస్తువు ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న బయట కాలుష్యం బట్టి మనకి బయట ఫుడ్ అనేది నిల్వ ఉండట్లేదు కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, బట్ నిల్వ ఉండేవి కూడా మనం పెట్టేస్తున్నాం అలవాట్ల పొరపాటుగా. సో అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఏంటంటే ఆకుకూరలు కానివ్వండి, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా, కొత్తిమీర అనేది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 1 వీక్ కంటే ఎక్కువ ఉండదు, అసలు 1 వీక్ కూడా ఉండదు, కుళ్ళిపోతూ ఉంటుంది. దానికంటే మనం బయట అది స్టోర్ చేసుకుంటేనే మంచిది. బయట ఎలా స్టోర్ చేస్తారంటే ఒక గ్లాస్లో ఒక వాటర్ తీసుకుని, మీలో చాలామంది తెలిసే ఉంటుంది, ఆ వాటర్లో కొత్తిమీర పెట్టేశారనుకోండి అంటే దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి కదా, పెట్టేసి అలా ఉంచేశారంటే ఎన్ని రోజులైనా అది నిల్వ ఉంటుంది. కాకపోతే ఆ గ్లాస్లో వాటర్ అనేది డెఫినెట్గా రోజుకి 1 or 2 టైమ్స్ డెఫినెట్గా వాటర్ అనేది చేంజ్ చేయాలి, లేకపోతే విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది, ప్లస్ కొత్తిమీర కూడా పాడైపోతుంది. సో కొత్తిమీర మనకి బయటనే నిల్వ ఉంటున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోవడమే మంచిది. నెక్స్ట్ టిప్ ఏంటంటే కరివేపాకు పెట్టుకుంటాం కదండి, కరివేపాకు ఎక్కువ రోజులు అయిపోయిన తర్వాత అది కుళ్ళిపోవడం ఎండిపోవడం ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఇలాంటి బాక్స్లో పెట్టుకోండి. ఇదేంటంటే హోల్స్ అన్నమాట, చుట్టూ చూసారు కదా. నేను ఇక్కడ ప్లాస్టిక్ చూపిస్తున్నాను, మీరు స్టీల్ కూడా పెట్టుకోవచ్చు, స్టీల్ కూడా ఉంటాయి మనకి బయట అవైలబుల్గా ఉంటాయి. సో అలా అయితే మీకు కరివేపాకు అనేది అసలు పాడవదండి. ఈ కరివేపాకు తెచ్చి ఒక 10 డేస్ అలా అవుతుంది, మేబీ కెమెరా క్యాప్చర్ చేయకపోవచ్చు,
చూస్తున్నారు కదా 10 డేస్ పైనే అవుతుంది. ఎలాంటి పాడవడం కానీ ఎండిపోవడం కానీ కులిపోవడం కానీ ఏం జరగలేదు చూసారా. సో ఇలాంటి బాక్సెస్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కనీసం నాకు తెలిసి ఒక 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. సో ఇలాంటి బాక్సెస్లో పెట్టుకోండి. అలాగే కొత్తిమీర మీరు ఒకవేళ బయట స్టోర్ చేయను అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా ఇదే విధంగా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే కొన్ని కొన్ని పదార్థాలు వాటికి డేట్ ఉంటుంది కదంటే అంటే ఇన్ని రోజులకి డేట్ అయిపోతుంది అనేవి కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి కదా. సో అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద డేట్ ఉంటుంది. సో ఆ డేట్ లోపే మనం ఎలాగైనా యూజ్ చేసుకోవాలి. ఆ డేట్ లోపల యూజ్ చేసుకోవాలి కాబట్టి అది బయట కూడా నిల్వ ఉంటుంది. అంటే లైక్ మ్యాగీ అని లేకపోతే పిల్లల బిస్కెట్ ప్యాకెట్స్ కానివ్వండి, ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట మనకి స్టోర్ అవుతాయి. సో అలాంటివి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటే మంచిది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.